ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి నాటకాల్లో అనర్ఖ రత్నం, వినోదం కలిగించడంలో విదేశీ కామిక్యులకు దీటైన స్వరచిత్రం శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి గణపతి శ్రవ్య నాటకం. రేడియో అనుసరణ నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. ఈ నాటకంలోని పాత్రలు, పాత్రధారులు: గణపతి నండూరు సుబ్బారావు, సింగమ్మ పి సీతారత్నమ్మ, పంతులు గారు పుచ్చా పూర్ణానందం, నాగేశు భీమరాజు మోహన్, చలపతి కె కుటుంబరావు, భద్రాచలం కె కూర్మనాథం, నాగన్న ఉప్పులూరు రాజారావు, రంగన్న సండూరి వెంకటేశ్వర్లు, మాచమ్మ పూర్ణిమ, మహదేవయ్య శిస్లా ఆంజనేయ శాస్త్రి, ఓవర్సీర్ సి రామ్మోహన్ రావు, గరుడాచలం సంపూర్ణ రాజరత్నం, ఇంకా శ్రీయుతులు బంద, ప్రయాగ నరసింహశాస్త్రి పాల్గొన్నారు. వినండి చిలకమర్తి వారి నాటకం గణపతి. పడవల్లారా, ఏమిట్లా ఇలిగిపోయేట్టుగా కేకలు? మీ గొంతులు కొయ్యా. ఒరేయ్ నాగేశు, ఎందుకురా కేకలు? వీపు చెట్ల కొడతా. పంతులు గారండి, మరేమోనే, ఒక ఆడది, ఒక ఆడదండి. ఆడది కాదండి, ముసలమ్మండి. ఏడు సేవలే, ముసలమ్మ అయితే ఆడది కాదట్రా. ఓ కొండ ముచ్చిని వెంట పెట్టుకుని ఆడించడానికి కావాలను మన ఇస్కూలుకేసి తీసుకొస్తుందండి. కొండ ముచ్చు కాదండి, ఎలుగు వంటి పిల్లండి. లేచి నుంచుని రెండు కాళ్ళ మీద నడిచొస్తుందండి. అన్ని అవధాలండి, సత్య ప్రమాణంగా అది కొండ ముచ్చేనండి. నల్లగా కక్కుగొట్టిన తిరగట్రాయిలాగా మొహం, ఊళ్ళంతా నూగు, జానెడుతున్నంత పొట్టి, మరిగుజ్జుతనానికి తగిన బొజ్జ. అవునురా నాగేశు, ఎలుగుబంటి పిల్ల కాదురా, కొండ ముచ్చే. దానికి మెల్లకన్ను కూడా ఉంది రోయ్, నుదుటి మీద చూసావా? కంది గింజంత పురిపిడికాయ ఎగురుకుంటూ నడుస్తోందిరా. ఆ ముసల్లి దాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తోంది. ఎందుకురా, ఎందుకురా అన్న గులు మీరును? చిత్తక పొడుస్తాను పుండాకోరులారా. నిజంగా ఒట్టండి, మీరిటొచ్చి ఈ కిటికీలోంచి చూడండి. మాస్టారు, కొండ ముచ్చుకి వేరుశనకాయలు తీసుకురానా అండి. ఇక్కడి నుంచి బయటికి కదిలేవా తంతాను. అసలు ఏది కొండ ముచ్చు? అదే, అది కొండ ముచ్చు కాదురా, మనిషేరా. మన బడిలో చేర్చడానికి ఆ పిల్లవాడిని తల్లి తీసుకొస్తోంది. పండు, అది కొండ ముచ్చని నేను, అది మనిషి అయితే మా పది అరటికాయలు మీకు కోర. నాగేశు, నాతో పందెం వేస్తావుట్రా? నల్లగా ఉన్న వాళ్ళందరినీ కొండ ముచ్చులు అంటూ ఉంటావా? పాపం ఆ కుర్రాడు అమ్మవారు పడ్డాడు కావాలను, మొహం అంతా మచ్చలు పడ్డాయి. కొంచెం దొడ్డి కాళ్ళేనుకో, మరిగుజ్జువాడేమో అసలే దానికి తోడు బొజ్జ. అయితే మాత్రం కొండముచ్చు అంటావా? అరుగు, ఇక్కడికే వస్తున్నారు, మాట్లాడకండి. ఏమండి, మీరేనా పంతులు గారు? ఇడుగో, మా పిల్లవాడిని బళ్ళో చేర్చడానికి తీసుకొచ్చానండి. వీడు మీ అబ్బాయేనా? పేరు? నా పేరు గణపతి అండి. పోయే కాలం వర్రా అలా నవ్వుతారు నా బిడ్డను చూసి? వాడిది అసలే దేవుడు పేరు, కోరి కోరి ముచ్చట పడి వాళ్ళ నాన్న పెట్టుకున్న పేరది. అవును, నా దేవుడు పేరు. నాలుగు ఉతకండి, బొత్తిగా భయం లేకపోతే పనికి రాకుండా పోతారు. వారు ఏ కాస్త పొరపరిచిన నన్ను అలాగే ఉతికేవారు. ఎవరమ్మా ఆ మహానుభావులు? అదే మా వారే. చెప్పరా మీ నాన్న పేరు? మరే, మా నాన్న పేరు గంగాధరం. ఏం పనిచేసేవారు నాయన? ఇదిగో చూడండి, కాకినాట గుక్కె నీళ్ళు ఎవడ నోట్లో పోసుకున్నా సరే అవి మా ఆయన కావిట్లేదు. ఓహో, అయితే సార్థక నామధేయులన్నమాట. అవునండి, మా తాతయ్య పేరే పప్పు బొట్ల పాపయ్య, ఇంకా పెద్ద ఉద్యోగం చేశాడు. అవును, మా మామగారు రోజుకి 100 రూపాయలైనా కళ్ళ పడందే అవపోసన పట్టేవారు గారు. చూడండి పునహాలో, ప్రతివారు వచ్చి వారిని చేతులు ఉచ్చుకు బతిమారి మరీ తీసుకెళ్ళేవారు. అంత ఉద్యోగం ఏమిటమ్మా? ఏముంది, చచ్చిపోయిన వాళ్ళని మోసుకెళ్లేవాడు సరదాగా మా తాతయ్య.
సైలెన్స్. నేను పడాలి ఎందుకురా ఇకిలింటారు? అబ్బాయి గణపతి, నువ్వు మా బడిలో భయభక్తులతో చదువుకో. పుట్టిన తేదీ వాడి మొహం వాడికేం తెలుసు, నే చదువుతా రాసుకోండి. ఎప్పుడంటే ఆ వెంకన్న పంతులు గారి తల్లిగారి నేల మాసికన్నాడు. అది నాకేం తెలుస్తుందమ్మా, సరిగ్గా చెప్పు. సరే, మన ఊళ్ళోకి గౌడి గేదెలు అమ్మడానికి వచ్చాయే సరిగ్గా అదే రోజండి. ఏడిసినట్టే ఉంది, సరైన తేదీ చెప్పవమ్మా. అన్నట్టు కంసరి కామాక్షి పశువుల పాక దహనంగా అలేటండి ఆ రోజేగా. నా పిండాకుడు పోనీ, మీ అబ్బాయికి ఎన్నేళ్ళో చెప్పవమ్మా? ఎన్నో ఏళ్ళు కూడానా, ఒడుగయి 8 ఏళ్ళు అయ్యింది. వాళ్ళ నాన్న ఎంతో ముచ్చటపడి ఆయన ఉండగానే స్వహస్తాలతో వేసుకున్నారు. పోయి 8 ఏళ్ళు అయ్యింది, ఇప్పటికీ రాత్రులు నా కంట్లో మెదులుతూ ఉంటారు. రే మీ తలపండు పగల, మీకేం పోయే కాలమర్రా. ఊరుకో నాయన ఊరుకో, పోయిన మీ నాన్న తిరిగి వస్తారు గనక. ఏడుపు తాలించండి తల్లి కొడుకును. ఓహో సరే, ఇవాళకి బడి అయిపోయింది. గణపతి రేపు ఉదయం 7 గంటలకల్లా రా, పలకా బలపం తెచ్చుకో. అమ్మా నాకు బడుద్ది. నాకు భయమే, పంతుల్ని చూస్తేను ఇక్కడ దెయ్యాలుంటాయో. వద్దే అమ్మా నాకు బడుద్ది. మా నాయన కాదు, మా నాయన నోరు ముయ్యరా, మరేం భయం లేదు. గాని ఇదిగో అబ్బాయిలు, మీరు పొద్దున్నే మా ఇంటికి వచ్చి మా గణపతిని కూడా రోజు మీతో పాటు బడికి పిలుచుకెళ్ళండి. ఓ మీ ఇల్లు ఎక్కడా? సింగమ్మ గారు ఇల్లు ఎక్కడని ఎవరిని అడిగినా చెబుతారు. అది మీ ఇల్లేనా? ఆరి భడవా, మా మామయ్య లేడు, మా అమ్మ తమ్ముడు నాగన్నగాడు వాడిల్లు. తప్పును ఆయన. ఆయన గారి ఇల్లు ఎక్కడా? ఆ గంగానమ్మ గుడికి అవతల. అరే గణపతి, పొద్దున్నే వచ్చి పిలుస్తాం, తయారుగా ఉండు, మేము వెళ్ళొస్తాం. రాను అమ్మా, ఇదిగో ఆ మాట అన్నావా, మీ మామయ్య చిత్తం కొడతారు. ఇదిగో చూడండి అన్న, గణపతి బాగా చదువుకుంటే కానిస్టేబో కలకటేరు ఉద్యోగం దొరుకుతుంది, అప్పుడు హాయిగా గుర్రం ఎక్కి కమాన్ వెళ్ళొచ్చు. భలే భలే, గుర్రం ఎక్కడం అంటే నాకు భలే ఇష్టం. అమ్మా గుర్రం, అమ్మా గుర్రం గుర్రం. సింగమ్మక్క, సింగమ్మక్క, ఏడే గణపతి, పంతులు కనబడి వీడు బళ్ళోకి రావటం లేదని చెప్పాడు, రథమని చీరేస్తాను. తమ్ముడాయ్, ఇంకా వాడికి చిన్నతనం రా. ఏమిటి, మైనాతి కూడా వెళ్ళింది విధవకి, ఇంకా చిన్నతనమా? ఆ పిల్లలందరితో కలిసి పారేసిన ఎంగిలి చుట్ట ముక్కలు కాల్చున్నట్ట. అర్ధాయుష్ సన్యాసులు, ఆ బరిలో పిల్లలే వాడికి నేర్పు ఉంటారు, లేకపోతే నా బిడ్డడేమిటి బీడీలు చుట్ట ముక్కలు కాల్చడం ఏమిటి? విన్నావా నీ కొడుకు నిర్వాకం? ఏమిటది, పెద్దిరెడ్డి గారి తోటలో పిల్లల్ని వెంటబెట్టికెళ్లి మామిడికాయలన్నీ రాల్చేశాట. చిచ్చి, మొన్నటి గాలివానకి అవే రాలిపోయాయేమో. నువ్వు అలాగే అంటావు, కార్తీక మాసంలో వచ్చిన వానగాలికి చైత్ర మాసంలో చెట్లకాయలు రాలతాయా? నిన్నటి రాత్రి తిమ్మావజ్జుల వారి దొడ్డు కొబ్బరి చెట్టు ఎక్కి పిందెలతో సహా బొండాలన్నీ రాల్చి పారేసింది ఎవరనుకున్నావు? మన ప్రబుద్ధుడే. ఊరంతా ఉడతలు పోగైనాయి, అవే కొట్టేశాయేమో. కరణం గారి వేరుశనగ చేను పాడు చేసి కాయలు కాజేసుకుపోయారట. తమ్ముడోయ్, సర్కారు సాటింపు విన్నావా? ఊళ్ళోకి ఎలుకలు గుంపులు గుంపులుగా వచ్చి పడ్డాయట. ఏ మొక్కని పడితే ఆ మొక్కని మొదల్లో కొట్టేస్తున్నాయట్రా. సింగమ్మ, ఇంతకీ నీ కొడుకు మంచివాడు, ఏమీ ఎరగనివాడు అంటావు. కాదు మరి, నీ గారం వల్లనే వాడింత మారాన్ చేస్తున్నాడు. నీ ముద్దునే ప్రతిదా చేసుకొస్తావు. తమ్ముడు నాగన్న, లేక లేక వంశానికి ఒక్కగాని ఒక్క కొడుకు పుడితే వాణ్ణి కాస్త తిట్టి కొట్టమంటా ఉట్రా. ఏదో ఏళ్ళు వస్తే వాడికే బుద్ధి కుదురుతుంది లేనాయన. ఏం కుదరటమో ఏం లోకం. బుద్ధి కుదరడం మాట అలా ఉండగా అల్లరి పెరుగుతోంది, దాంతో పాటు ఆకలి పెరుగుతోంది. ఓసావు మాచమ్మా, నీ మొగుడు ఇక్కడ ఉండగానే ఆడపడుచును ఆడిపోసుకుంటావు ఎందుకే?
నా గతి టగారమటి. నీ ఇంట్లో ఉన్నా గాని వారే ఉంటే రెండు చేతులు సంపాదించి నాలుగు చేతులు ఖర్చు పెట్టుకునేవారు. నా బిడ్డకి ఆకలి ఎక్కువ అంటున్నావా? నీ దిష్టి కొట్టే అర్ధసేరు తినేవాడల్లా పావు సేరులో పడ్డాడు. రాత్రి నీ చేతులతోనేగా వడ్డించింది. అదే మీ అబ్బాయే చెప్పాడు స్వయంగా. ఏమని? మొన్నట మీ వాడు ఎవరో దూర బంధువు ఒక ముసలమ్మ ఇంటికి వెళ్లాడట. ఆవిడ ఏకాశని నాలుగు దెబ్బ రొట్టెలు చేసుకుందిట. మీ వాడికి వాటిని చూడగానే నోరు ఊరిందట. ఆ ముసలావిడితో అమ్మమ్మ అమ్మమ్మోయ్, నీ సంగతి మా తాతయ్య అస్తమానం అంటూ ఉండేవాడమ్మమ్మ. అవునాయన, వారు పోయి కూడా 50 ఏళ్ళైంది అచ్చు నీలాగే ఉంటూ ఉండేవాడు. అవునవును, మా అమ్మ కూడా అంటూ ఉంటుంది, అన్నప్ప తాతయ్య పోలికలే వచ్చాయి నీకు అని. అదేమిట్రా, ఆయన గారి పేరు మారుస్తావేనా? ఆయన ఆయన పేరు అది కాదా? ఏమోలే, పేరు సరిగ్గా జ్ఞాపకం లేదమ్మమ్మ. అమ్మమ్మ, అయితే తాతయ్య పేరేమిటి? నేనెలా చెప్పాను రా ఒరే బుల్లాడా, నువ్వు దగ్గరికి వెళ్ళి ఒక బిందె నీళ్లు తెచ్చుకుంటా గాని పొయ్యి మీద రొట్టె ముక్కను చూస్తూ ఉండు, ఏ కుక్కైనా వస్తుందేమో. రొట్టె ముక్కలు చుట్టంలోనే మంచివాడి అనమాట. నీకేం భయం లేదమ్మమ్మ, నేనున్నాగా. అబ్బో రొట్టెలు భలే బాగున్నాయి. వచ్చిందా నాయన దిక్కు మాలి కుక్క? అమ్మమ్మ, వీధితలు పేసొద్దామని అలా వెళ్ళాను, ఎక్కడి నుంచో చటాలను వచ్చి తటాలన బూర్లు ముక్కుల్లో ఉన్న రొట్టె ముక్కను ఎగరేసుకుపోయింది. దాని మొహం మంట నల్ల కుక్కేనా? ఆ నల్ల కుక్కే. ఆ చెవులకు వచ్చిందేనా? అదే అమ్మమ్మ. నిన్నటి నుంచి తారెట్లాడుతోంది బెలహవ కుక్క. గణపతి, ఏమి అనుకో బాకే, పెద్దదాన్ని మడుగట్టుకున్నాను గాని కాస్త దిబ్బరెట్లా గోతిలో బారేసి కాస్త బూర్లు ముక్కుడు కడిగిస్తావా నాయన? ఏంటమ్మమ్మ నాతో చెప్పడానికి సందేహిస్తావు ఎందుకు? తాతయ్య నన్ను ఎంతగా ఎత్తుకు నాడించేవాడు. ఆయన ఎప్పుడు అంటుండేవారు నా మనవడు అచ్చంగా నా పోలికని. ఈ మూడు దిబ్బరొట్టెలు చక్కగా దాచుకుని తోటలోకి వెళ్ళి తింటాను, బాగున్నాయి. అమ్మ బూట్లో దాచుకుంటా. అమ్మమ్మ, ఈ దిబ్బరొట్టెలు దూరంగా పారేసి బూర్లిమ్ముకుడు అద్దంలో కడిగేసి తీసుకొచ్చేస్తాను ఇప్పుడే. మీ సుపుత్రుడు అవన్నీ సేవించి రాత్రి భోజనం చేయమని బ్రతిమాలితే పావుసేరు మాత్రమే చెల్లించాడు. చూస్తున్నావుట్రా తమ్ముడు, నీ పెళ్ళాం భాగవతం ఎంతంత లేసి మాటలు అంటూ ఉందో. నా పసిబిడ్డ కుక్క ముట్టిన కూడు తింటాడా? అబ్బా పసిబిడ్డ, పసిబిడ్డకు 18 ఏళ్ళు దాటాయిగా. ఒసే మాచావు, నీళ్లు అసుగు నువ్వు 3 మాసాలయ్యింది, రేపు నీకు ఏ ఆడపిల్ల పుట్టక మానదు కదా, అప్పుడు నీకు నేను వీరగత్తెనై నిన్ను సాధించి తీరుతాను. నా కర్మగాల, నాకు ఆడపిల్లే పుడితే మీ వాడికే ఇవ్వాలా? నువ్వే వియ్యపురాలు కావాలనా నాకు? వాడే కలగటేరో అయితే నీ బిడ్డను కంట చూస్తాటే అసలు. నోరుము ఎండే ఇద్దరును, ఇంతకీ గణపతి గాడు కలెక్టరీ కూడా చేస్తాడా? ఈవేళ బడికి వెళ్ళలేదు, కనబడని చీరేస్తాను, లేకపోతే నా పేరు మారు పేరే. చలపాయ్, గణపతి గాడు బడిలోకి రావడం లేదని ఊరంతా వెతికి కనబడగానే కాళ్ళు చేతులు కట్టి దాక్రమన్నారు. వాడు మనకెక్కడ దొరుకుతాడరా? వాడిని వెతకడానికి ఈ పూట బడికి సెలవు కూడా ఇచ్చారు. ఒరే రంగడు, నీకు 4 రోజులైంది బట్టలు ఉతకడానికి వేసి, మా బాబు మండి పడుతున్నాడు ఇంతవరకు తీసుకురాలేదని. అందుకనే కదండి సద్యానందిని పొద్దున్నే రేవుకొచ్చాను సెలపై గారు. సాయంకాలానికి తేకపోతే నీకు ఒడ్లు కొలవర్రాయ్. శీతం శీతం, ఇంతకో తామరెందుకు రేవుకొచ్చినట్టు సెలపై గారు? రంగోయ్, మా బళ్ళో గణపతి గారు లేడు. ఏదా కొండమూచ్చలాగా ఉంటాడు, అలా సింగమ్మ కొడిచానా? వాడే వాడే, నీకెక్కడిదే కనబడ్డా? మొన్న మధ్యాహ్నం పెద్దిరెడ్డి గారి పసులు పాకలో అటక మీద కూకొని ఉన్నాడు, నేనేమో బట్టలు వేయించుకోవడానికి వెళ్ళాను, ఇదిగో నన్ను చూసి ఒక సొట్టపేక మీద పారేసి ఊరుకోమని సైగ చేసిందండి. ఈసారి కనబడితే కాళ్ళు చేతులు కట్టేసి
మా బళ్ళోకి లాక్కురా. సరే లేకుండే, ఇవాళ మా గాడిద మోయలేనని బట్టలు పడ్డాయి, ఎట్టా ఉతికేదో ఏమో. ఆ లక్ష్యం రమ్మంటే రానే లేదు. నీ గాడి తగలడా, అగా మూట తింపాలి ఉండవే. ఇక ఏటువంటి మీ సల్లగా బానే దర్శ. అదేంటే ఏటొడ్డు నేను పెట్టెళ్తే నేను తీసుకొచ్చి గట్టుగాడు పెట్టింది ఎవరు బానే? వాళ్ళ అమ్మ మెల్లగా నడిచిపోతుంది ఏటి బాన. వాళ్ళ అమ్మ అదేటు బాన నత్తగొల్లలాగా నడిచిపోతుంది ఏటే. దీనికి ఎన్ని ఎవరన్నా ఉండరు ఏటి. ఒక్క తను తను అమ్మ బాబా కొనముచ్చు కొనముచ్చు, కాలు కొద్ది నగడుతుంది కాలు కొద్ది. వారు నువ్వు అంటయ్యా సింగం కొడుకున్నావంటూ చేతులు కట్టేస్తానుండు అమ్మయ్యా. దొరికా నన్నే తెప్పించుకుందాం అనుకుంటున్నావు? నన్ను వదలరా, నీకు చుట్టం ముక్కిస్తారా? మరే మరే నన్ను మాత్రం బడికి తీసుకుపోకురా, మంచి అడిగా నువ్వు. ఓయ్ సింగం కొడుకు ఇసుకోను మానేశావు, ఇదేం పని అయ్యా నీకు? ఒరే రంగడు, నా బడి సంగతి నీకెందుకు గాని, నాకు మంచి ఉపకారం చెయ్యాలరా. చూడు, మా అమ్మని అడిగి నీకు చింతకాయ పచ్చడి, మెంతావకాయ, తొక్కుడు పచ్చడి, తాటికాయలంతా తెచ్చిస్తాగా. అది సరేలేవయ్యా, ఉపకారం. మరే ఇదిగో చుట్ట తీసుకో, కాల్చుకోరా మంచి చుట్ట. మరే నాకు ఎన్నాళ్ళ నుంచి ఒక గుర్రం ఎక్కాలనుందిరా. కలెక్టర్ అయితే అటాకు ఎక్కుతాననుకో, అంతవరకు నీ గాడిదని ఎక్కి సారీ చెయ్యాలనుందిరా. పాపం వారు గాడిదని ఎక్కుతారంటయా? ఏ నీ గాడిద గుర్రానికి ఏమైనా తీసిపోయిందా? గుర్రానికి నాలుగు కాళ్ళు, గాడిదకి నాలుగు కాళ్ళు. గుర్రానికి ఇంకా గుగ్గిళ్ళు దాణా కావాలి, నీ గాడిదకి చక్క ఏమీ అక్కర్లేదు. మరే ఒరే గుర్రానికి మాలిష్ కావాలి, నీ గాడిద చక్కగా దాని మాలిష్ అదే చేసుకుంటుంది. మరి ఇంకా పోతే గుర్రానికి జీను కళ్ళెం కావాలి, నీ గాడిదకు తాటాకులు కళ్ళెం చాలు. ఒరే ఒరే మరే నే బ్రాహ్మణార్థాలకు వెడితే నీ గారెలు అప్పాలు అన్ని తెచ్చిస్తాగా. ఇంకా పోతే మా అమ్మ పోపులు పెట్టులో ఎప్పుడు డబ్బులు ఉంటాయి, అన్ని తెచ్చిస్తాగా. గాడిద నీయోరా గాడిద నాకెందుకులే, ఇదిగో నా గాడిద, ఇదిగో ఈ తాటకులు కళ్ళెం గట్టిగా పట్టుకో. మరి నేను పొట్టివాడిని కదరా, ఎక్కలేనుగా రంగా. అయితే ముందు నా బాణ మీద కెక్కు, ఆ పైన గాడి మీద కెక్కు. ఒకవేళ గాడిద తాటక్కళ్ళం కొరికెక్కే దాని చెవులుచ్చుకో. ఇదిగో 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 చెత్తపరి, ఇదిగో అది నేను చుట్టంగా. ఇట్రా మరే నీ బట్టల్లోంచి ఉత్తరయం ఉంటుంది, మంచి ఉత్తరయం, అది తీసుకొచ్చి నా తలపాగాకు చుట్టరారే. బాగుందిరా బాగుంది. మరే చుట్టలికి చుట్టా గాని ఆ పొయ్యిలో నిప్పు తీసురా తొందరగా. వత్తనా వత్తనా ఉండు, ఇదిగో నిప్పు. ఒరే ఒరే ఆ ఎర్రగడ్డ రుమాలా లేదు, ఎర్రగడ్డ రుమాలా, అది నా నడుముకు చుట్టరా. సరే ఇదిగో తీసుకో. భలే భలే వారే వా, నీ శోకం అండిపోను, అచ్చం మహారాజులం గారిలాగా ఉండవయ్యా బాబు. రే రే భలే భలే, మరి ఏమిటనుకున్నావు విధవ మహారాజులు ఈ గణపతి ముందు బలాదు. రే నువ్వు కాస్త దగ్గరుండి నడిపించరా, చక్కగా ఊరంతా ఊరేగాలి. గణపతి గారు గాడిదని ఎక్కువ ఊరేగుతున్నాడు. నవ్వండి రా నవ్వండి, నవ్వితే మీ పళ్ళే బయటపడతాయి, నాకే నా దర్జాకి ఏమన్నా లోటా? ఓహో గణపతి మహారాజులం గారు బడి ఎగ్గొట్టారే. రే నోరు ముయ్యరా చెలుపుగా, ఎక్కడైనా మహారాజులు బండ్లో కడతారా? హై హై ఓ సింగం కొడుకు, ఆ గాడిద కళ్ళం కొరికేసింది, చెవులుట్టుకో చెవులుట్టుకో, పడిపోతావు పడిపోతావు. చెల్పాయ్ గాడి చూసావా? ఒకటే పరుగు. అమ్మో
తెచ్చుకోండా, చట్టేమైనా బెణికిందా? అయినా గాడిదని ఎందుకు ఎక్కావురా, సిగ్గుచేటు కాదు మనకు. అమ్మా అబ్బో, ఏమి నాయన నువ్వు ఉత్త పిచ్చిమండవు. సరే, గాడిదని ఎక్కితే తప్పేమిటి? నీకెందుకు అయి గొడవ? ఇదిగో అన్న, కావాలంటే ముందు తీసుకో. సంభావంలో వచ్చింది. తనకాయ చూడవు, నాకు మోకాళ్ళ మీద ఎంత మోకాళ్ళు ఉండా చూసావా? కాదు పోయి, ఇదిగో నీళ్ళు రాయి. ఉండు నీళ్ళు రా, కూటంతా సమరం చేయాలంటే ఎలాగ అప్పట్లో అయిపోతుంది. అయితే ఇదిగో నీళ్ళు రాస్తున్నా గానీ
ఇదిగో డెక్కేస్తున్నాను కదనా అబ్బా నెప్పిరా అయ్యా నా ప్రాణాలు మంచి కట్టి కూడాను క్షేమ కట్టి కూడాను ఇదిగో సలిమిన సొంతలాగా డెక్కేస్తున్నా అబ్బా ఏముంచుంది కదా నెప్పిరా నీ దుప్ప జగ ఇదిగో చూడు ఏం చేస్తా గిరిజాల కోసం ఏమన్నా బాగుపడతాయ్యా అమ్మయ్యా చలివిడి శుద్ధలాగా ఉంది చక్కగా ఎక్కడికి వెళ్ళాను ఇప్పుడు ఈ కాగడా వాళ్ళ ఆమోదం సిద్ధి ఇక్కడ ఉంది కాని కాస్త ఆమోదం ఎవరూ చూడకుండా అలాగా నా బుర్రకు మర్దనం చేసుకుంటే చుక్కులుగా వచ్చేస్తాయి గిరచాలు చీకట్లో ఆమోదం సిద్ధి తొలి చేసినది నీవేరా రంగ నేను సింగం కొడుకుని గణపతింట్రా నువ్వు అంటయ్యా సింగం కొడుక ఇదిగో ఇదిగో నాకు వచ్చిన సంభావన దొడ్డి సంభావన పావలా నువ్వే తీసుకో అరవపోకు గిరజాలు ఎదగటానికి రా చుక్కులు చుక్కులు గారు రా అలాగే అంటయ్యా రేపు పొద్దుడికే బారెడు ఎదుగుతాయి చూసుకో తామాసా ఇదిగో సింగం కొడుకో బాగా పట్టించు తమ్ముడు ఒక తల్లి కడుపును పుట్టామా నాయన అదే గంగానమ్మకు ముడుపు కట్టుకున్నానా నీకు ఆడపిల్ల పుట్టాలని వాడికి ఏం చూసి పిల్లనివ్వాలి ఏమిట్రా అందరికీ ఆస్తిపాస్తులుంటాయా ఒక్క వారం రోజుల్లో చూడు పట్టుకుచ్చుల్లా వాడి గిరదాలు ఎలా ఎదుగుతాయో అంతకన్నా ఏం కావాలరా వాడికి ఎవరో యోగీశ్వరులు వారు ఒకవకుండా చేస్తున్నాడు రాజమహేంద్రవరం నుంచి బుటావు చెడావులు కూడా తెచ్చుకున్నాడు ఇహ ఒక్క పట్టుకోడు కూడా ఉంటే నా బిడ్డకే కలకటేరులో ఉంటాడు. ఓ సిప్పిచ్చిముండా పొట్ట బుడిచినా అక్షర ముక్క లేదు వీడికి ఉద్యోగం కూడానా? అదేమిట్రా సోద్యం, చదువుకుంటేనే వస్తాయా ఉద్యోగాలు? లే, నీ కొడుకును చూచి ఊళ్ళో వాళ్ళు పట్టాభిషేకం చేస్తారు. పోన్లేనా ఆయన, వాడికి పిల్ల దొరకపోదురే. ఏదో మన బుచ్చికి వాడంటే ఎంతో మమకారం గనక అందుకని అడిగాను. అందుకనే కావాలను, కాసేపు దాన్ని ఎత్తుకోవయ్యా అంటే చాటుకు తీసుకుపోయి గిలుతాడో ఏమో, కెవ్వుమని ఒకటే ఏడుపు. అయినా ఏడాది పిల్ల బుచ్చి, నీ కొడుకు మీద మమకారం ఏమిటి? తమ్ముడోయ్, ఈ సంబంధం తప్పించాలని నీ పెళ్ళాం వాడి మీద అభాండాలు ఇస్తోంది. చూడు బ్రహ్మదేవుడు వాళ్ళు పుట్టక ముందే ఆయన స్వయంగా పెళ్లి చేసి తర్వాతే భూమి మీద పడేస్తాట. అయ్యో, పెళ్ళేం కర్మం వదినా, విడాకులు కూడా అప్పుడే ఇచ్చి పంపిస్తాడట. ఎందుకే మాచమ్మా, వాడిని ఊరికే ఆడిపోసుకుంటావు. ఒక్క పట్టుకోడు సంపాదించాడంటే నీవే కోరి వాణి చేసుకుంటావు. నీ దుంప తెగ, నీకేం పోయే కాలమే నా పెళ్ళాన్ని చేసుకోమంటానికి? కూతురను అయ్యో మా కర్మగాల. ఇదిగో ఏమండి? ఏమిటి? మీరు మన బుచ్చిని గణపతి గాడికి గనక ఇచ్చారు అంటే నేను మాత్రం ఎన్నుయ్యో గొయ్యో చూసుకో. నేను మాత్రం చూడబిడ్డ గొంతుకు కోస్తానటే, మా సింగమ్మప్ప ఏడ్చిపోతుందేమోనని దాని ముందు మాట వరుసకి చూద్దాంలే అన్నాను. ఆ మాటలే నమ్ముకుని మీ అక్కయ్య మురిసిపోతూ ఇంటింటికి తిరిగి బుచ్చి నా కోడలని చెప్పుకుంటోందండి. గణపతికేమో పొట్ట పొడిచినా అక్షరం ముక్క లేదయ్యే, గుణాలు చూద్దామా అంటే నూటికి నూరుపాళ్ళు దుర్గుణాలే కదా. ఇక అందమందామా, తారడబ్బా కంటే నల్లగా ఉంటాడు. అర్ధరాత్రి అరుగు మీద కూర్చొని చుట్టలు గాల్చూ ఉంటే కొరివిదయమేమో అనే భయంతో హడిలి చేస్తారు. బుచ్చివాడిని చూడగానే హడిలి బెదిరిపోతుందండి. చిన్నప్పటి నుంచి ఏదో విధంగా నన్ను అల్లరి పెడుతూనే ఉన్నాడండి. మొన్న మీరు ఊళ్ళో లేరు, ఆనాడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? అత్తయ్యా అన్నం పెట్టమే. బాబా, రోజు ఇంత ఆలస్యంగా వస్తుంటే ఎలాగబ్బాయ్? ఇదిగో వడ్డించాను, ఫోన్ చెయ్యి, తిని
ఆ గిన్నె కాస్త తొలిచి లోపల పడే. లోపల పడేయారా? ఘోరం ఘోరం. కోపం ఉంటే ఉన్నదానిలా ఉండాలి. అమ్మవారికి కుంభం దూడినట్టు దొరతావా నాకు? ఉండు, నీ పని చెప్తానుండు. ఎవరిక్కడ? ఏమండోయ్, ఆ వాకిట్లో పెడుతున్న శాస్త్రులు గారు. మీ పేరేమిటో దుక్కుమాలి, ఒకసారి ఇట్లాండి. మహాదేవ శాస్త్రి అంటారు బాబు నన్ను. రండి. మరి ఏనుగుల మహల్ అనే అగ్రహారం ఏదో నా శాతం అగ్రహారం అంటారండి మీరు. అయ్యో చూడండి, ఈవిడ మా మేనత్త, అనగా మా మేనమామ భార్య. నా మీద ఎంత కోపం ఉందో చూడండి. కోపం చేత విస్తట్లో ఎంత వడ్డించిందో చూడండి. నేనే ఏనుగునా లేకపోతే రాక్షసునా? అదేమిటమ్మా అలా వడ్డీతో వచ్చినా పసివాడికి? ఈ విధంగా నన్ను నానాయాగి చేస్తున్నాడండి. బుచ్చిని గణపతికి ఇవ్వడం మానేసి మా పెంతండ్రి కొడుకు లేడు రాయప్ప, వాడికిద్దాం. 400 ఇస్తారు వాళ్ళు. మీ అప్పులు కూడా గట్టెక్కుతాయి. సరే కాని ఇవ్వాలి, వెళ్ళి మాట ఖరారు చేసుకొస్తా. వింటున్నానే మా చాయ్, నా కొంప తీయాలని చూస్తున్నావు కదూ. ఓ సీతమ్మదురావు రెండర్రావు, నాకు కావలసిన కోడల్ని రాయప్ప గాడనే ఆంబోతిద్దుకిస్తున్నారర్రావు. దీని పుట్టింటి వారు బుగ్గైపోరు, దీని వంశం నిర్వంశం గాను రెండర్రావు. ఎందుకు అలా గయ్యాళ్ళ గడుచుకుంటా? సహించేది లేదు, తక్షణం నా ఇంట్లోంచి లేచిపోండి. ఏ లేచిపోతాం రావే అమ్మా, మనకు సిగ్గులేదా ఇంకా వీళ్ళ ఇంట్లో ఉంటానికి? తింటానికి లేకపోతే అడుక్కునే తింటాం. అంతేరే నాన్న. ఏ మామా, ఆస్తి నాకు బతవయ్యా, మేము బాస్తే విట్రే నీ బొంద. అమ్మో అమ్మో అమ్మో, చిన్న కుర్రవాణ్ణి చేసి నన్ను అన్యాయం చేస్తావా? మొన్న కోడూడు పోయి నులక మంచం ఎవరిది? మాది కాదు. పటుబా, ఆ అంచుడు పోయిన చిల్లు చెంబు అదెవరిది? నీదే లేవాయ్, పట్టుకుపో. మా ఇంట్లో అది ఉంటే దరిద్రం కూడా. అబ్బో దరిద్రం అయితే పారేవమ్మ అత్తయ్య. ఇంకేమున్నాయి? అదిగో ఆ బూట్లో సున్న పెడతా, అది మాది. మందేరానా ఆయన? మరి ఆ తుప్పు పట్టిన రేపు కిరసనాయలు పుట్టేవరిది? మందే. అట్లాంటివి మనకు తప్ప వాళ్ళకెక్కడివి? పాపం కాచేద్దాం అనుకుంటున్నారు. ఆ మూతిపోయిన సీసాకాయ ఎవరిది? మాది. ఇంత ఆస్తిని వేసుకు తిందాం అనుకుంటున్నామే మావయ్య. ఆస్తి కాజేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. రావే అమ్మా, ఏ కొంపలో నిప్పుంటే ఆ కొంపే కాలుతుంది రా. మాచమ్మ తల్లా, నా పుట్టింటి వారికి నాకు కాకుండా చేసావేవు, నాతో పుట్టిన వాడికి నాకు కాకుండా చేసావేవు. నీ పుట్టింటి వాడు నీకు లేకుండా పోతారేవు. రాయప్పగాడు అర్థాయుషు సాగు చేస్తాడే. నా పీడ వదిలిపోయింది. సింగమ్మ గారు, మీరేమి విచారపడకండి. మీరు చెయ్యవలసిందంతా చేశారు. బుచ్చికి రేపు పెళ్ళనంగా ఎత్తు వచ్చారు. శాస్త్రోక్తంగా బుచ్చికి గణపతికి గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెట్టి మీ దాని మెళ్ళో మంగళసూత్రం పుటుక్కున తెంపి రాయప్పకిచ్చి మళ్లీ పెళ్లి చేయించారు. నాకే ఆడపిల్లలుంటే నిక్షేపంగా గణపతికిచ్చి పెళ్లి చేసేవాడి. నాకేం తక్కువైంది మామగారు? నాగన్నా బుచ్చికి మారుమనువు చేస్తాడా? మీరే చూద్దరు గాని, కొద్ది రోజుల్లో ఎలాంటి ఉద్యోగం చేస్తాను? ఇగో మామగారు, పిలిచి పిల్లనివ్వకపోతే ఈ చెవి కదపాయించుకుంటాను. నా పేరు గణపతే కాదు. మహాదేవ్ అన్నయ్య, గణపతిని ఓ ఇంటి వాడు అయ్యే వరకు మీ ఇంట్లోనే ఉండి ఓ పచ్చలో కాచు తాగుతామే. దానికేమమ్మా, మీ ఇష్టం వచ్చిన నాడు ఉండండి. మా నాయన అంతగా ఇబ్బంది అయితే మాతో పాటే ఫోన్ చేయండి. శాబాసు. ఒరే గణపతి బాయ్, ఈ కొబ్బరి చెట్టు పిందెలు ఎలా రాలిపోతున్నాయో చూసావా? ఎలుకలు కొట్టేస్తున్నాయి కాబోలు. ఏదైనా ఉపాయం ఆలోచించరా చూడు. రోజుకు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకున్నా 2 నెలల పాటు వస్తాయి. అవునే అమ్మా. అమ్మా, వీళ్ళకి బొత్తిగా తెలివితేటలేవే. మరే బుర్ర ఏమీ పనిచేయదు వీళ్ళకి. చూడు చూడు, నేనేదో ఒక ఉపాయం చేస్తాను రేపు పొద్దుకి, చూసుకో నా తమాషా. మా నాయనే మా నాయనే. ఈ పిల్లిని ఎవరమ్మా కొబ్బరి చెట్టు వేలాడదీశారు? నేనే మావయ్య. ఎలకలన్నీ చచ్చాయా లేదా? ఉపాయం ఉండాలి మావయ్య. ఉపాయం తెలియని వాడిని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టమన్నారు.
నువ్వేనా గణపతి మంచి ఉపాయసాలు అంటున్నావు? పిల్లి మెడకి తాడోసి కొబ్బరి చెట్టుకు వేళ అడగడతావా? ఎలకలు చావలేదు గాని పిల్లి చచ్చింది. అయ్యో ఇది మహాపాపం. ఇదెట్టా చచ్చింది? ఒక బంగారు పిల్లిని చేయించి నాకు దానం ఇస్తే గాని ఈ మహాపాపం పోదు. ఎంత పని చేశావురా తండ్రి, ఎంత పని చేశావురా. ఇదిగో మహాదేవయ్య అన్నయ్యో, మా వాడికి ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించావంటే నాలుగు రా వేధ ఉద్యోగం, వంటవాడు ఉద్యోగం కూడా ఒక ఉద్యోగమేనా? నేను చస్తే చేయను మహాదేవమ్మయ్య. మరి ఏ ఉద్యోగం చేస్తానంటావో గణపతి? ఎన్నాళ్ళని ముష్టెత్తుకు తింటుంది సింగమ్మ చెప్పు. ఏమా పెద్దతనంలో సుపుత్రుడవై నువ్వు సుఖపెట్టాలి గాని ఊరుకుంటే ఇట ఎంతకాలం? పప్పు భట్ల వంశోద్ధారకుడవైనందుకు నీ చేతి మీదుగా మీ అమ్మని దాటించాలిగా. దాటిస్తాను, అది ఎట్లాగూ చేస్తాలే మామయ్య. నేను ఆలోచించి ఆలోచించి మామయ్య ఒక మంచి ఉద్యోగం సంపాదిద్దామని చూస్తున్నా. ఏమిటిది? ఏంటంటే మామయ్య, నిన్న రాత్రి ఈ ఊళ్ళో గరుడాచలం భాగవతం కట్టింది. కడితే మీరు చూసారా? చూడలే. వాళ్ల భాగవతంలో కృష్ణుడు వేషగాడున్నాడే, వాడు నా బందలాగున్నాడు మామయ్య. ఆ వేషం గనక నేను వేసినట్టు ఆయన, అబ్బా నా టీవీ, నా దర్జా, నా అందం, ఓ అడిగారు. ఇవన్నీ చూసి గోపికలు ఉన్నారే వాళ్ళంతా నా చుట్టూ మూగిపోరు మామయ్య. గరుడాచల గణపతి ఏ శ్రీ విష్ణుమూర్తి వారు మోహిని వేషం కట్లా, అది ఒప్పును, ఇది వేస్తే తప్పునా? నీ కర్మ, నీ కర్మ, నీ ఇష్టం.
నీ చేత అసలు ఒక వీధి బడి పెట్టించి నడిపిద్దాం అనుకున్నా. బతకలేక బడి పంతులు అన్నారు, అది నాకెందుకయ్యా? మావయ్య అన్నట్టు ఈ రాత్రి కూడా పల్లపు వీధిలో గరుడాచలం భాగవతం ఉందిట. గరుడాచలం పాము వేషం, నేను కృష్ణుడి వేషం. ఓ చూడకళ్ళుంటాయా మావయ్య? గరుడాచలం నిజమే పామా నిజమే, ఉన్న కళ్ళు కూడా పోకుండా ఉంటాయా? ఆహా మీరే చూస్తారుగా. ఆ గరుడాచలంతో శ్రీకృష్ణమూర్తి వారు వచ్చారని చెప్పు. సిద్ధం బాబాయ్. ఎవరమ్మా? నిన్న రాత్రి ఇక్కడ బామయాసం కట్టారంట. గరుడాచలం అంటే ఎవరుమా? అదే ఆ సింహాచలం కూతురంట, ఆ పాపాచలం మనవరాలంట. ఎవరబ్బాయి నువ్వు? కాస్త మర్యాదగా మాట్లాడలేవు. అదే ఆ కుట్టుమూర్తి గారు వచ్చి సరాసరి వాకిట్లో కూకుండామని కౌరు చేయమన్నారు. ఏ కృష్ణమూర్తి? పెద్ద శెట్టి కొడుక, కొండప్ప గారి కొడుక, ఇద్దరు వచ్చేవాళ్ళే మా భాగవతానికి. అబ్బే ఆరు కాదమ్మా, అలాదే మన సింగమ్మ కొడుకులు ఏడో. ఏ సింగమ్మ? అదే ఆ పప్పు పొట్ట సింగమ్మ కొడుకు నెరగమంటమ్మా. నీ భాగవతంలో అంట కిట్టమూర్తి యాసం బాగాలేదంట, అందుకని ఆ యాసం సింగమ్మ కొడుకు తనకి ఎడతాడంట. సరే లోపలికి రమ్మని చూద్దాం. గరుడాచలం వీడా కృష్ణ వేషం, ఓరి వీడి మొహం ఇడ్చా, మెల్లకన్ను మోరు చేతులు, దొడ్డి కాళ్ళు, గంటు మొహం, వామనావతారం, కాటికాయ రంగు. అయ్యో నా కర్మం కాలా? అయితే హాస్యానికి మాత్రం మా బావుంటాడు. ఏమే గరుడాచలం బాగున్నావా? ఆహా బాగున్నాను అయ్యవారు. సంగతంతా చెప్పాడా రంగడు? మా అదృష్టం మీ అందమేమి, మీ చందమేమి, మీ టీకేవి, మీ టోకేవి, ఈ దాసురాలతో కృష్ణవేషం కడతానంటారా? నా రోజులు మంచివి గనకనే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఈ రాత్రే కృష్ణవేషం కట్టాలి మీరు. శభాషు, మరి గరుడాచలం మరి వేషానుకో. రాత్రికి 2 రూపాయలు ఇచ్చి గణ్యం కూడా నేనే ఏర్పాటు చేస్తానులేండి. వేషు వేషు గరుడాచలం, నిజంగా నీ భాగవతం ఇక చూసుకో, ఈ రాత్రి పేరిపోతుంది. నీ వీపు నా వీపు కూడానా? సరే భోంచేసి పెందరాడే దయచేయండి. ఓ తీసుకురావయ్యా. అలాగేనమ్మా, ఇరుగో ఇక్కడే ఉన్నారే మామామణి. ఆ అయ్యవారు వారిని ఒకసారి పలకరించాలటయ్యా.
ఓ నల్లనయ్యవారు, ఓ యాదవ కులాంతి చంద్ర, ఓ తామర తామర సాచే. ఓ సింగం కొడక, నేను ఇక్కడ కాగడ పెడుతున్నా గానీ కూలు కట్టుకుందా నీకు? లెగస గుర్రు కూడా తలుస్తుండవే, లెగలెగ. ఏమేవో సత్యభామామణి, మీ స్వామివారు బోణహం పెట్టి మీద సుఖాసీనులై గుర్రు పెట్టి నిద్రపోతున్నారే ఆయమ్మ. అయ్యవారు, శ్రీవారు గోపికలతో రాత్రులంతా విహరించి జాగరణ చేసి ఉండినందున గుర్రు పెట్టి నిద్రిస్తున్నారేమో, మేల్కొల్పరాదటయ్యా. అలాగే అమ్మా. ఓ స్వామి, సత్యభామాధవ రుక్మిణి వల్లభ, లేవండి స్వామి లేవండి. ఓ సింగం కొడుకు, లేకమంటే స్వామి, వేం చేశారా స్వామివారు? తమ ఊరేమి, తమ పేరేమి, ఈ సభాసదులకు కొంచెం వివరిస్తారా? మాది మందపల్లి, నా పేరు గణపతి, మా ఇంటి. నీ బొంద పెట్ట, ఆట అంతా అర్ధానం చేసి నెట్టేటో కలిపావు. నల్లమంత తెస్తానో, చుట్ట పిగిలిస్తానో, ఆవకాయ తెస్తానో, అప్పడాలు పెడతానో, ఎప్పోతావా పోవా? ఎవరికి వెనక తెల్లారి కట్టావు కదా, రంగా కొడుతోంది రా నన్ను. పట్టుకోండి పట్టుకోండి, నా గణీవో. ఇదిగా ఇంకా సింగమ్మ కొడుకు నీకు చిక్కుతాడా? ఇదిగో నేను బతిమాలి అడిగి తెచ్చిస్తా లేవా చత్తిబా. అబ్బాయి గణపతి, ఇప్పటికైనా నా మాట విన్నావు, చాలా సంతోషం. ఈ వీధి బడి దినదినాభివృద్ధి చెందాలి. ఊళ్ళో పిల్లలంతా బడి లేక బొత్తిగా చెడిపోతున్నారు. వాళ్ళని బాగు చేసేవంటే గ్రామస్తులు నీ రుణం ఉంచుకోరు. ఏమనుకున్నావో, ఏడాదికి పుట్టెడు ధాన్యం ఇప్పిస్తాను. అరుగో పిల్లలంతా వస్తున్నారు, ఇవాళ తిథి నక్షత్రాలు అన్నీ బాగున్నాయి. ఇదంతా నీ చలవే మహాదేవ మామయ్య, చూస్తారుగా నా తడక, వీళ్ళందరినీ విధ్వంసుల్ని చేస్తాను నేను. అంతేలే నాయన, నీకు చిన్నప్పుడు ఆ నాలుగు ముక్కలు వంట బట్టబట్టి ఈ ఉద్యోగం నీకు ఇప్పించాడు మహదేవన్నయ్య. ఇప్పుడు గణపతి, పిల్లల్ని భయభక్తుల్లో ఉంచాల్సి. నువ్వు లోపలికెళ్ళవమ్మా, ఆడదాను వయండి వీధిలోకి వస్తావా? భయం భక్తి లేదు, పెడతావా లేదా? అయ్యో నీ అమ్మ కడుపుకా, ఇదేమిట్రా? రే మరి పిల్లకాయలు, మీలో ఎవరికైనా ఏదైనా ప్రార్థన వచ్చినట్రా? పోని, ఒక్క తెలుగు పద్యం అయినా సరే. రే భద్రాచలం, ఓ పద్యం చదువు దేవుడి మీద. పద్యం అయితే వచ్చుదానండి, అర్థం తెలియదండి. అర్థం తెలియదండి, ఓడి పెడతావా? అర్థానికి నే చెప్తా లేదా? నువ్వు పద్యం చదువు. శ్రీ రఘురామ. ఓరి 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 ఒరే, సుమతి శతకం పద్యం ఏ మొదలు పెట్టావే నువ్వు? దాశరథి శతకం లేదండి. నర్మై వేదామా కాన చింత పరికితో బాధ. ఏడుపు వినపడితే నోట్లో గుడ్డలు గుక్కుతారు. చదువు చదరా. శ్రీ రఘురామ. ఓరి వెతవల్లారా, ఈ పద్యానికి అర్థం తెలీదుట్రా? అతి తేలిక, అందులో అర్థం చెప్పడం అంటే నాకు నల్లేరి మీద బండి నడకరా? ఇక వినండి. శ్రీరాముల వారు వీడు ఘాట్లో పడుతున్నాడు, కొన్నాళ్లు ఒంట్లో పైత్యంగా ఉండి చారు కాపించుకున్నారట్రా. తులసీదళరామ అంటే ఆ దేశంలో కరివేపాకు కరువు గనుక, వింటున్నారా, తులసి ఆకులు వేసి చారు పొంగించారట అక్కడ. శమక్షమాది అట్టి చారు పుచ్చుకోవడంతో శ్రమంతా పోయి పైపచ్చు బహు శృంగారంగా కూడా ఉందిట వారికి. శృంగార గుణాగ్రామ అంటే శృంగారంగా కూడా ఉందిట వారికి. శౌర్య రమాల లామ, రాములు వారికి తలమునకలైనంత శౌర్యం శౌర్యం కూడా వచ్చేసిందిట్రా. దుర్వారకఫం అంటే వాళ్ళందరికీ కఫం కొట్టేసి ఆ కఫం ఎగిరి వెళ్లి రాక్షసుల గొంతుల్లో దొరిందిట్రా.
జగజ్జి అంటే తెలియలా, ఆ చారు గజ్జి వగైరాలను దురిపేసి ఇక కష్మలం అనేది లేకుండా చేసింది. భద్రగిరి అంటే భద్రం, రాములు వారికి కూడా బహుభద్రం కలిగిందిట్రా, అర్థమైందా? ఎలాంటి పద్యానికైనా సరే తెలియకపోతే నన్ను అడగండి, అర్థం క్షణంలో చెప్పేస్తాను. రావులు వారు చారు కాపించుకోవటం ఏమిట్రా? కాపించుకుంటారు, మిరియాలు ధనియాలు వేసుకుంటారు, కరివేపాకు వేసుకుంటారు, గాని తులిశాకులు వేసుకుంటారట్రా. ఎంత మాట అన్నావే, నాకన్నా నీకు ఎక్కువ తెలిసినా ఏమిటే పిచ్చి ముడకన, మీరంతా ఆ పిచ్చి దాని మాటలు విని నవ్వుతారట. రే గణపతి, గణపతి, పిల్లాడు చచ్చిపోతాడరా, తెలివి తప్పిపోయాడు. అమ్మయ్యో, ఒళ్ళంతా నెత్తురు సరికిలే, పారిపోరా లేకపోతే చంపేస్తారు నేను వాళ్ళంతా వచ్చి. వీళ్ళ పని అయింది నర్మయ్య, తవ్వకన. వీళ్ళ పని అయింది, ఇహ పిచ్చిముండ పని పడతా. ఒరే రంగడు, సమయానికి వచ్చావిటారా? చిత్తం బాబు, ఏడు సెలవా? ఏం లేదురా, నాకు సాయం చేయాలరా. ఏమిటది? మా అమ్మకి పిచ్చెత్తింది, దాన్ని ఎలా బాగు చేసి కొడుకు నడిపించుకుని తల్లి రుణం తీర్చుకోవాలి నేను. చేతాం తెలిసిందా? మరి నీకు మంచి బహుమతి ఇస్తాగా, ఆ పిచ్చి వదిలించాలరా. చేతాం, నాకు ఎంత ఇదిగా ఉందనుకున్నావు? అవును పాపం, కన్న బిడ్డవు కాబట్టి ఆ మరి కనికారం కలిగింది నీకు. నే చెప్తుంటే దారికి రావటం లేదురా. చేతాం, బలవంతానైనా సరే వైద్యం చేయించాలరా. చేతాం సెలవు, అలాగే మరి ఎప్పుడు? ఇప్పుడేరా, వెర్రి వేతా చూడు, నేను దాని కాళ్ళు చేతులు కట్టేసి బుర్ర మీద చొరకత్తి పెట్టి మాడు చీరుస్తాను. నువ్వు ఇగో ఈ నిమ్మకాయలు తెప్పించానా, ఈ నిమ్మకాయలన్నీ బుర్ర మీద ఆరగా రుద్దాలి. ఏడుస్తున్నా వదలకూడదు, ఏం చేయనురా మరి, నాకు బాధగానే ఉందిరా మరి. ఆ పైన నువ్వు నిమ్మరసంతో రుద్దిన తర్వాత అనమాట 100 బిందెల సన్నీడు లెక్క పెట్టి బడబడబడబడబడ ఊపిరి పీల్చుకొని, లేకపోతే రోగం తిరగబెడుతుంది. చేతాం, చెప్పినట్టు చేస్తే ఆయన ఈ రస ధాన్యం ఇప్పిస్తాను. చేతాం, అలాగేనండి. బృందుకైనాబు బ్రంధికనలో రామయ్య 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 ఓ రామయ్య, బృందుకైనాబు బ్రంధికనలో రామయ్య. నేను కాళ్ళు పెట్టేస్తాను, కట్టే కాళ్ళు చేతులు కట్టి పారేస్తున్నారా? అంటే వాకు పిచ్చి ముడకాన, అరే రంగ దబాయిని చడిచి పట్టరా. చెప్తాం అంటే ఇదిగో సురకత్తి మాడు చీర చేస్తున్నా. గీరండి బాబు, రుద్దగారా నిమ్మకాయలు రుద్దండి బాబు, రుద్దు రుద్దు. గణపతి మాకేం పిచ్చిరా, మీకేం పోయే కాలం రాను. పిచ్చి వాళ్ళు అట్టగా అంటారా, ఇక విడవకుండా 100 బిందెలు నీళ్లు పోయి 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 నీళ్ళు పోయి పోయి పోయి. అయితే అయింది, నువ్వు ఊరుకోమా కదల అమ్మయ్యా, వైద్యం మహాశాస్త్రీయంగా జరిగిందిరా. రే రంగడు, నువ్వు అందకు, కాలి కొద్దీ పరిగెత్తు, గప్చి. నన్ను అంటావు, దేవుడు కూడా పట్టుకోలేడు నన్ను, గోలకొండ తప్పుకుంటా పోయి. అయ్యో అయ్యో అయ్యో, సింగమా సింగమా, ఇదేమిటి బతికుందా చచ్చిందా, కళ్ళు తెరిచిందేమిటి, అయ్యో ఏమిటి గతి, ఏమిటి సింగమా ఇది? ఇంట్లోకి పోతానా, ఏమిటి కట్లేమిటి, ఈ లోకం ఏమిటి, ఏమిటి ఇదంతా? అబ్బాయి అబ్బాయి, ఆ పిల్లవాడిని చావు కొట్టి వాడిని చంపడానికి సిద్ధమైందట, వాడి తండ్రి గణపతి కనిపిస్తే చంపుతానని చెప్పి దుడ్డు కర్ర పుచ్చుకుని అంట పడ్డాడు.
బతికించు.